తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన హామీలన్నీ తక్షణమే నెరవేర్చాలని టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వై ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఈ సంఘం రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ నిఖిలను కలిసి వినతిపత్రం అందజేశారు. టీడబ్ల్యూజేఎఫ్ చేపట్టిన రాష్ట్ర వ్యాప్త ధర్నాకు ఆన్లైన్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ పూర్తి మద్దతు తెలిపింది. ఈ కార్యక్రమంలో ఆన్లైన్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు జె రవికుండలు, టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కార్యదర్శి సిహెచ్ నరసింహారెడ్డి, కోశాధికారి అశోక్ బాబు, సంఘం నాయకులు పాండు, రాజు గౌడ్, సౌకత్ అలీ, వీరన్న, శంకర్, కృష్ణ, రామయ్య, యాదగిరి, ప్రమోద్, అబ్రహం, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యలపై జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరిగింది. అనంతరం జాయింట్ కలెక్టర్ గారికి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 5 సంవత్సరాలైన కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని, వాటిని వెంటనే పరిష్కరించాలని ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా జర్నలిస్టులు గ్రామీణ ప్రాంతంలో, పట్టణ ప్రాంతంలో చేస్తున్న జర్నలిస్టులందరూ అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వారికి కనీసం అక్రిడేషన్ కార్డ్స్ కూడా ఇప్పటి వరకు మంజూరు చేయలేని పరిస్థితి ఉంది. వెంటనే అక్రిడేషన్ కార్డ్స్ మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వైద్యం కూడా అందలేని పరిస్థితి ఉంది. కార్పొరేట్ హాస్పిటల్లో కూడా జర్నలిస్టులకు వైద్యం వెంటనే అందించాలని కోరుతా ఉన్నాం. ఇప్పటివరకు ఇచ్చిన కార్డ్స్ పనిచేయడం లేదు, కార్పొరేట్ హాస్పిటల్ పట్టించుకోవడం లేదు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి జర్నలిస్టులకు హెల్త్ కార్డు ఇచ్చి వాళ్ళకి కార్పొరేట్ హాస్పిటల్లో మెరుగైన వైద్యం అందించాలని ఈరోజు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా చాలా కాలం నుంచి జర్నలిస్టులకి కనీసం ఇంటి స్థలం కూడా ఇస్తామని హామీలు ఇచ్చినా కూడా నెరవేరలేని పరిస్థితి ఉంది. ఈ అర్హులైన జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మతిజీయ వేతన కమిటీ సిఫార్సులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, అదే సందర్భంలో 239 జీవోను కూడా సవరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈరోజు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న జర్నలిస్టుల సమస్యలపై సంగారెడ్డి జిల్లా కమిటీ తరఫున నేడు కలెక్టరేట్ ముందు జర్నలిస్టుల సమస్యలపై ధర్నా చేపట్టడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వము జర్నలిస్టులకు ఇచ్చినటువంటి హామీలను అమలు పరచకపోవడం వల్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా కొనసాగించడం జరిగింది. ఈరోజు జరిగినట్టు ధర్నా కార్యక్రమంలో సమస్యలతో కూడినటువంటి వినతి పత్రాన్ని జేసీకి అందజేయడం జరిగింది. ఈ యొక్క సమస్యలను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం తెలుపుతుంది. ఈరోజు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ చేస్తున్నటువంటి ఆందోళన ధర్నా కార్యక్రమాలకి ఓజా ఆన్లైన్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఓజా తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు అన్నింటిని కూడా అమలు చేయాలి. అదేవిధంగా ఫీల్డ్లో ఉన్నటువంటి ప్రతి జర్నలిస్టుకి కూడా అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలి, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నటువంటి పిలుపుకు మా యూనియన్ తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. వర్ది లాలే జల్లిస్ లైక్ కేతా వర్ది లాలే